ఆ మాట వినే తమరు నియోగ ప్రభువులు మంత్రబలం చేత చక్రం అడ్డు వేస్తారని వెతుక్కుంటూ వచ్చాను. ఈ పిల్లని నల్లబిల్లిలో వెంకట దీక్షితుల గారికి 1600 అమ్మ నిశ్చయించుకొని తీరా వచ్చేసరికి ఇప్పట్లో రూపాయలు ఇవ్వలేం, పెళ్ళైన 4 రోజుల తర్వాత ఇస్తామన్నారండి. అంచేత అది వదులుకొని లుబ్ధావధానుల గారు వివాహ ప్రయత్నంలో ఉన్నారని తెలిసి తమ దర్శనానికి వచ్చానండి. ఇది కానీ తమరు సమకూరిస్తే 10 వరహాలు దాఖలు చేసుకుంటానండి. నేను 40-50 రూపాయల వ్యవహారాల్లో జ్వరబడేవాడిని కాను. తాము చేసే సదుపాయాన్ని బట్టి ఎంతైనా దాఖలు చేయవచ్చునండి. కానీ నా రుణాలు 1600 దాటాయండి. ఆ పైన ఏం వచ్చినా తాము దాఖలు చేసుకోండి. అయితే గీతే బేరాలు మాకు అవసరం లేదు. అగ్నిహోత్ర అవధానికి 1800 ఇస్తున్నాడు కదా, అందుకు సగానికి సగం తగ్గితే గాని అవధానం ఆ సంబంధం ఉందని మీ సంబంధం చేసుకోడు. అందులో మీ రుణాలు తీరేదేమిటి, నాకు ఇచ్చేదేమిటి? ఏమైతేనే ఈ వ్యవహారం ఎలాగూ చెయ్యి దాటిపోయింది. 10 రోజుల ముందు వస్తే పొత్తుపరుస్తుంది. ఈ సంబంధం పోగొట్ట మొదట నేనే తెచ్చాను. నా చేతుల్లోంచి వ్యవహారం పోలీసు ఎట్టి లాగేశాడు. కృత్యాది అవస్థ మీద మధురవాణి మేజువాణికి వాడిని ఒప్పించేసరికి నా తాతలు దిగొచ్చారు. మరి ఒక ఉపాయం చెప్తాను, వినండి. మీకు మైనర్ కుమారులు ఉన్నారా? మా చిన్నవాడికి మైనార్టీ దాటి 3 ఏళ్ళు అయిందండి. అయితే అలేందేమిటి, ఆ కుర్రవాడు మైనర్ అని వాదిద్దాం. సాక్ష్యం ఎలా వస్తుందండి? ఓహోహో, మీకు ఏమీ తెలియదే. ఇలాంటి వ్యవహారాలు నా తల మీద ఎన్ని వెంట్రుకలు ఉన్నాయో అన్ని మోసేశాం. ఉర్లా అంబసవరాజు గారి సంభావనల రేటే సాక్ష్యాలకు కూడా గెజిట్ ఆర్డర్ చేశాం. కుండనాలు వేసుకున్న వారికి 1 రూపాయి జాపం. జాతకం ఉంది కదా, మరేం సాధనం? కాగితం అయితే అగ్గిపుల్లతో ఫైసల్, తాటాకైతే నీళ్ల పోయి. కొత్త జాతకం బనాయించటం 5 నిమిషాల పని. నా దగ్గర పాత తాటాకులు, అలేఖాలు అటక నిండా ఉన్నాయి. 30 ఏళ్ల నాటి కాగితాలు ఉన్నాయి, రకరకాల సిరాలు ఉన్నాయి. 100 రూపాయలు ఫీజు కింద ఇచ్చి ఖర్చులు పెట్టుకోండి, గ్రంథం నడిపిస్తాను. దారి ఖర్చు కోసం తెచ్చిన రూపాయలు మీకు దాఖలు చేశాను. మరి బుర్ర గురికించుకుందామంటే దమ్మిడీ లేదు. కోర్టంట తిరగడానికైనా చేతిలో ఓ డబ్బు సొమ్ము ఉండాలి కదా. ఇదివరకు టొంపలా నాతో ఉంటే ఎలాగండి కోర్టంట తిరగడం? తమ లౌక్యానికి అసాధ్యం ఉందంటే నేను నమ్మదాలను. ఎలాగైనా కుదిర్చిన సంబంధం తప్పించి మా సంబంధం కుదిర్చి నాకు ఇచ్చే సొమ్ములో 10వ వంతు తాము అంగీకరించి మిగిలినది నాకు దయచేయండి. దీన్ని ముగుడింటి అప్పచెప్పి ఆ పైన ఈ గ్రంథం ఏదో కొన చూసిన దాకా తమరిని అంటగాగి ఉంటాను. 10వ వంతు పనికిరాదు, మా బేరం ఎప్పుడు సగానికి సగమే. సంగోరు మీకు ఇస్తే మరి నేను రుణాలేం తీర్చుకోను. రుణాలు తీర్చుకో అక్కర్లేకుండా గ్రంథం నడిపిస్తాం కదా. ఇప్పుడే మీ చేతిలో రూపాయలు పడ్డట్టు మాట్లాడతారేమిటి? దానికి నేను ఎంత శ్రమ పడాలో ఆలోచించారా? తాము అలా అంటే నేనేం మనం చేయనండి. రక్తమాంసం అమ్ముకుంటున్నప్పుడు ఆ కానికూడైనా సంతుష్టిగా దొరకడం న్యాయం కదండి. వ్యవహారాల తొట్టుబాటు చేతను, పిల్ల కట్టు తప్పి ఉండడం చేతను తొందరపడుతున్నాను కానివ్వండి. కొంచెం వ్యవధి ఉంటే 2000కు పైగా అమ్ముకుందునండి. అయితే గీతే బేరాలు మాకు అవసరం లేదని చెప్పాను కాను, 5వ వంతుకేమంటారు? ఈ పాపపు సొమ్ము కూడా తమరు ఆశించాలా అండి? పాపపు సొమ్ము మా దగ్గరికి రాగానే పవిత్రం అయిపోతుందండి. అయినా ఓళ్ళకి ఇవ్వడం కోసమే కానీ నాకు కావాలా ఏమిటి? అయితే కానీ ఇక నా ప్రయోజకత్వం చూడండి. మధురం మధురం, కాగితం కలం సిరాబుడ్డి తీసుకురా. మామూలు సిరాబుడ్డి కాదు, బూట్లో ఉన్న సిరాబుడ్డి. నాకంటే మధురం కంటబడ్డ తర్వాత నేనెందుకు? ఆడవాళ్ళకి అనుమానం లేవండి, వింటున్నారా? అదో ముచ్చట. కేవలం వజ్రాన్ని సంపాదించారు. వజ్రమే కానివ్వండి, పట్టణవాసపు అలవాట్లు చేత 4 మాట్లాడితే కానీ ఉసిపోదు. ఎవరితోనైనా మాట్లాడవచ్చును, కానీ ఆ హెడ్ కానిస్టేబుల్తో మాత్రం మాట్లాడవద్దని బుద్ధి చెప్పండి. తమరు తండ్రి లాంటి వారు. అంత అదృష్టమా అండి? అట్లాంటి పిల్లే నాకుంటే 3-4 వేలకు అమ్ముకొని రుణాలు పణాలు లేకుండా కాలక్షేపం చేసి ఉందను. ఏది పిల్ల, ఇలారా, చెయ్యి చూపించు. భయం లేదు, వెళ్ళమ్మా, చెయ్యి చూపించు. ఆహా, ఏమి ధనరేఖ, సంతాన యోగ్యత మహాభాగా ఉంది. మీరు చేపట్టిన తర్వాత అందుకు లోపం ఉంటుందా?
కాముని విరి శరముల బారికి నేనే మని సహింతునే చలి నేనే మని సహింతునే. వీడి తసగుయ్య వీడి బాణాలు పువ్వుల్టోయ్ మాట వాడు నమ్ముతాడు, వెర్రికుట్టేవాడన్నా నమ్మాలి. కానీ అనుభవించిన నిజం ఏమిటంటే మంచి పదును పెట్టిన లోహం మనకి డైమండ్ పాయింట్ వేసి పాయిజన్లో ముంచి కంటికి కనిపించకుండా మంత్రి చూస్తాడు. అంచేతనే గాయం పైకి కనబడదు కానీ పోలీసుడు దెబ్బలాగా లోపల తహత పుట్టించేస్తాయి. ఈ విడో బ్యూటీని చూస్తే ఏమి తోచకుండా ఉంది. అయితే ఇది ఒట్టి మాటలతో వస్తాయే మనిషి కాదు, పాతరస్తాలు ఏం పనికి రాకుండా ఉన్నాయి. నా ఎక్స్పీరియన్స్, నా శృంగార చేష్టలు, గుడ్డి గవ్వంత కూడా పనిచేయకుండా ఉన్నాయి. ఇంత సింప్లిసిటీ ఎక్కడా కానలేదు. లవ్ సిగ్నల్స్ రామరామా, ఏమీ తెలియదు. చమత్కారం మాట్లాడితే ఏవిని అర్థం చేసుకోలేక ఆ లేడీ కళ్ళతో తెల్లబోయి చూస్తుంది. ఐఎమ్ డెడ్ ఫుల్ ఇన్ లవ్ విత్ హర్. దీన్ని చూసినప్పటి నుంచి పట్టణ లవ్లు డాన్సింగ్ ఇళ్ళ మీదను పరమ అసహ్యం వేసింది. పాజిటివ్ అపారెన్స్, వాళ్ళ పెంకి మాటలు, ప్రగల్భాలు, దొంగ వేషాలు, డామెట్ అంత ఇన్సిన్సియర్టీ కదా. ఇన్నాళ్ళు మధురవాణి వాళ్ళలో పడి ఎలాగ యాస్ అయ్యానో నా మటుకు నాకే ఆశ్చర్యంగా ఉంది. మధురవాణికి ఈ మనిషికి కంపారిజన్ ఉందా? అది రంగు పూసిన గాజు పూస, ఇది ప్యూర్ డైమండ్. కాదని ఆవిడ నా భాజన అన్నాడో అమ్మంతా మరి పిల్ల కొట్టు తీస్తాను. ఐఎమ్ డెడ్ ఫుల్ ఇన్ లవ్ విత్ హర్. దీన్ని చూసినప్పటి నుంచి పట్టణ లవ్లు డాన్సింగ్ ఇళ్ళ మీదను పరమ అసహ్యం వేసింది. పాజిటివ్ అపారెన్స్, వాళ్ళ పెంకి మాటలు, ప్రగల్భాలు, దొంగ వేషాలు, డామెట్ అంత ఇన్సిన్సియర్టీ కదా. ఇన్నాళ్ళు మధురవాణి వాళ్ళలో పడి ఎలాగ యాస్ అయ్యానో నా మటుకు నాకే ఆశ్చర్యంగా ఉంది. మధురవాణికి ఈ మనిషికి కంపారిజన్ ఉందా? అది రంగు పూసిన గాజు పూస, ఇది ప్యూర్ డైమండ్. కాదని ఆవిడ నా భాజన అన్నాడో అమ్మంతా మరి పిల్ల కొట్టు తీస్తాను. దీన్ని చెడగొట్టడానికి ప్రయత్నం చేయకూడదు, చేసినా సాగేది కాదు. కనుక కొత్త దారి, కొంత న్యాయమైన దారి తొక్కాలి. ఏమిటయ్యా అది? మాయోపాయం చేసి దీన్ని లేవదీసుకుపోయి విడో మ్యారేజ్ చేసుకుంటున్నట్టయినా ఇటు కీర్తి అటు సుఖం కూడా దక్కుతాయి. టూ బర్డ్స్ అట్ వన్ షాట్. ఇలాంటి అట్టర్లీ ఇన్నోసెంట్ విడోని ఒప్పించి తీసుకుపోయి పెళ్ళాడితే మజా ప్రయోజకత్వం ఉంది. కానీ రెండేసి మూడేసి సంతానాలు కలిగి తురకాడుతోనో దూదేకులాడితోనో లేచిపోవడానికి సిద్ధంగా ఉన్న దండుముండల్ని విడో మ్యారేజ్ చేసుకుంటే హెల్. పూటకుళ్ళమ్మ లాంటి ముండని పెళ్ళాడటం విడో మ్యారేజ్ అనిపించుకోదు, అది దొంగముండ మ్యారేజ్. ఇదేమిటయ్యా? ఇది ఆ బుచ్చమ్మ సాక్షాత్తు విడో విత్ గోల్డెన్ లెటర్స్. అయితే గీతే మహారాజా రాజశ్రీ గిరీశం గారు విడో మ్యారేజ్ చేసుకోవడమేనా? టు మ్యారీ ఏ విడో ఆర్ నాట్ టు మ్యారీ, దట్స్ ది క్వశ్చన్. షేక్స్పియర్ పడ్డ అవస్థలో పడ్డాను. తొందరపడి హాజీ సాహెబ్ తురకల్లో కలిసిపోయాడు అన్నట్టుగా నా వంటి బుద్ధిమంతుడు ఏ పని తొందరపడి చేయకూడదు. దాని లాభనష్టాలు పేరు చేసుకుని మంచి చెడ్డలు చూసుకొని మరీ డిసైడ్ చేయాలి. లెట్ అస్ సీ. ఇంప్రమిస్ ఒకటో పద్దు, డెబిట్. విడో మ్యారేజ్ చేసుకుంటే మా వాళ్ళు అక్కర చేయరు, అందుకు క్రెడిట్. ఇప్పుడు వాళ్ళు చేస్తున్న అక్కరే ఉంది, కనుక బ్యాలెన్స్ నిల్ అనగా గుండు సున్నా. రెండో పద్దు, డెబిట్. లోకల్ నన్ను బహిష్కారం చేస్తారు, అందుకు క్రెడిట్. లోకల్ లోకల్లా విలువైన వస్తువుని నేను అంకించుకొని పసలేని ఆ లోకాన్ని నేను బహిష్కారం చేస్తాను, అందుకు క్రెడిట్. బ్యాలెన్స్ ఏమిటయ్యా? నెగిటివ్ అడ్వాంటేజ్, హ్యావింగ్ నథింగ్ టు డూ విత్ ది వరల్డ్. పాజిటివ్ అడ్వాంటేజ్, పొసెసింగ్ ఆల్ ఇట్స్ వెల్త్. అయితే మహారాజరాజశ్రీ ఎన్ గిరీశం గారి అభిప్రాయం ఏమిటి? విడో అనేది ఏమిటి? ఏ నేమ్, ఓ పేరు. ఆ పేరు మనిషి మొహం మీద రాసిందా? మనిషిని ముస్తాబ్ చేసి ఎవరు నిలబెడితే ఇది పుణ్యస్త్రీ, ఇది విడో అని చెప్పగలిగిన పెద్ద మనిషి ఎవడు? ఒక్కడూ లేడు.
కనుక విడో అనే వస్తువు ఎక్కడుందయ్యా? వెక్కిరించే వెధవలన వాళ్లల్లో ఉంది. దీని క్రెడిట్ ఏమనగా, విడో పెళ్లాడిందంటే అశుభం ఓగాయిచ్చో అని అటవుడు కన్నయుడు. ఇక డెబిట్ లేని శుద్ధ క్రెడిట్ నెంబర్ 4 సుక్కలవలె కర్పూరపు మొక్కలవలె నీదు కీర్తి ముల్లోకములను క్రిక్కిరిసి పిక్కటలేని అన్నట్టుగా గిరీశం గారి కీర్తి మిన్ను ముట్టుతుంది. గిరీశం గారి విధవ వివాహ మహోత్సవం కదా, న్యూస్ పేపర్లో పెద్ద అక్షరాలతో పడుతుంది. క్రెడిట్ నెంబర్ 5 విడో మ్యారేజ్ అసోసియేషన్ వారు ఉత్తరం ఇస్తారు. ముచ్చమ్మ కూడా డబ్బుంది కానీ డెబిట్. దావాదిస్తేనే కానీ అవధాల మామగారు దానిలో దమ్మిడి కూడా ఇవ్వడు. ప్రాస్ అండ్ కాన్స్ అన్ని విచారించగా అవశ్యం విడో మ్యారేజ్ చేసుకుని తీరాల్సిందే. అయితే సాధన ఏమిటి? ఏదైనా యాసెస్ బ్రిడ్జ్ కట్టి ఒడ్డు చేరాలి. వెంకమ్మ మొగుడుతో దెబ్బలాడి నూతులో పడ్డప్పుడు నేను సాహసించి ఉరికి పైకి తీసిన దగ్గర నుంచి ఊరంతా నేను సాక్షాత్తు సత్యహరిశ్చంద్రుడిగా భావిస్తున్నా. అడుగడుక్కి బుద్ధి దాట్లేస్తూ ఉంటుంది కానీ నేను అంత వాడిని కానా ఏమిటి? స్నేహం పట్ల పేకెచ్చేస్తారా గిరీశం గారు సాధారణలా? కనుక బుచ్చమ్మని మనం లావుచనువు చేసినా శృతి మించే వరకు ఎవరూ తప్పు పట్టరు. రాత్రిళ్ళు అరబ్బీ నైట్లు, కాశీ మదిలీలు, మదన కామరాజు కథలు చెబుతూ ఉంటే ఎంతో శ్రద్ధగా పక్కన కూర్చుని వింటుంది. లవ్ స్టోరీస్ బుర్రకెక్కించాను. కొంత గ్రౌండ్ ప్రిపేర్ అయింది కనుక ఇక విడో మ్యారేజ్ మంచిదని బాధపడుద్దాం. పాచిక పారినట్టయినా రామవరం చెలో, విడో మ్యారేజ్ కరో. లెట్ మీ బిగిన్ ది క్యాంపెయిన్ అట్ వన్స్. మొట్టమొదటి కొంచెం మ్యూజిక్ విసురుదాం. ఎటులోత్తునే మదిన గారు, బుచ్చ మదిన గారు, తలుపు తీయండి. వదినా, వెంకటేశ్ ఏం చేస్తున్నాడు? పెరట్లో కొట్టికాయలు ఆడుతున్నాడు. ఈ ఊరు వస్తే మరి చదువు చెడిపోతుంది. పట్టణంలో ఉంటే డస్క్ కదిలితే ఒప్పేవాడిని కాదు. ఒక మారు పిలుస్తారా, పాఠం చెప్తాను. తస్సగుయ్యా, మొహం ఎదుటికి వచ్చేటప్పుడు ట్రెంబిలింగ్ పట్టుకుంది. ఒకటి అనవల్లనే మరొకటి అనేస్తూ ఉంటాను. మరి ఎవళ్ళు లేరు, ఒంటరిగా దొరికింది కదా. ఇలాంటప్పుడు నా మనసులో మాట చెప్పేస్తే తీరిపోనా? ఆ కోతి వేదం రమ్మని చెప్పాను. కానీ పాఠాల్లో లెక్చర్ వేద్దాం. ఏం వా మై డియర్ బ్రదర్లా వెంకటేశం, పాఠాలు చదవడం శుభ్రంగా మానివేసినావు. మరి మాసం రోజులు ఉంటే వచ్చింది కూడా మర్చిపోయేటట్టున్నావు. ఏది, టెక్స్ట్ బుక్ తీసి గాడ్స్ వర్క్స్ అనే పాఠం చదువు. రీడ్ ఆన్ మై గుడ్ బాయ్. There is not an object in creation which does not serve some useful purpose. Atte atte akade nilu. Creation anaga nemi? Avulu. Nonsense. చదవేస్తే ఉన్నమతి కూడా పోతున్నది. ఆవులు ఏదో ఉన్నాయని ఆవులు అంటున్నావు, మళ్ళీ ఆలోచించి చెప్పు. ఏ మాటకు అర్థం అడిగారండి? క్రియేషన్ అదా. క్రియేషన్ అంటే ప్రపంచం. నేను ఎదుట ఆవులు కనబడుతున్నాయి కదా, ఆ ఆవు పెరుగు నెల రోజులే కదా తినడం అని ఆలోచిస్తున్నాను. వన్ థింగ్ ఎట్ ఎ టైం, మొదట పాఠం మాట ఆలోచించు. క్రియేషన్ అనే ఒక్క పదం గురించి ఒక గంట లెక్చర్ ఇవ్వచ్చున్నావు. ప్రపంచం ఎలాగున్నది, కపిద్ధాగార భూగోళ అని మంధర్మ శాస్త్రంలో చెప్పినాడు. కపిద్ధం అనగానేమి? నారింజ పండు. వెరీ గుడ్. దీనికి అమర నిఘంటువుల పద్యం చదువు. నాకు రాదు. ఇంతలు బదిరీ ఫలములు, ఇంతలు మారేడు పళ్ళు ఇడుకు జోడై, బంతులు తామర మొగ్గలు, కుంభముల బోలు తరుణీకు చముల్.
క్రియేషన్ అనే ఒక్క పదం గురించి ఒక గంట లెక్చర్ ఇవ్వబోతున్నాను. ప్రపంచం ఎలాగున్నది? కపిద్ధాగార భూగోళ అని మంధరం శాస్త్రంలో చెప్పినాడు. కపిద్ధం అనగానేమి? నారింజపండు. వెరీ గుడ్. దీనికి అమర నిఘంటువులో పద్యం చదువు. నాకు రాదు. ఇంతలు బదిరీ ఫలములు, ఇంతలు మారేడు పళ్ళు, ఇడుకు జోడై బంతులు తామర మొగ్గలు, కుచ కుంభముల బోలు తరుణీ కుచముల్. ఈ ప్రపంచంలో ఏం వస్తువులు ఉంటవి? ఆవులు. నాన్సెన్స్. ఎంతసేపు ఆవులేనా? ఈ ప్రపంచంలో ఏం వస్తువులు ఉంటావో ఆలోచించి చెప్పు. గేదెలు. దట్ విల్ నాట్ డు. మళ్ళీ ఆలోచించి చెప్పు. అయితే నాకు తెలియదు. విధవలు. ఇంత చిన్న ప్రశ్నకు సమాధానం తెలియదు. ఈ ప్రపంచంలో ఉన్న వస్తువులు అన్నింటిలోకి చాలా ముఖ్యమైన విధవలు. దీని గురించి ఒక గంట సేపు లెక్చర్ ఇవ్వవచ్చు. మన దేశంలో ఒక దురాచారం ఉన్నది. మగాడికి పెళ్ళని చచ్చిపోతే తిరిగి పెళ్ళాడతాడు. ఆడదానికి మొగుడు చచ్చిపోతే ఎంత యవ్వనంలో ఉన్నా, ఎంత సొగసుగా ఉన్నా మరి పెళ్ళాడు వాళ్ళ కాదు. ఇది అన్యాయం అంటావా కాదంటావా? తప్పకుండా అన్యాయమే. ఏమండి గిరీశం గారు, విధవను పెళ్ళాడడం పాపం కాదు? ఆహా, మీ సత్యకాలం చూస్తే నాకు చాలా విచారంగా ఉంది. విధవలు పెళ్ళాడవలసిందేనని పరాశర స్మృతిలో స్పష్టంగా ఉంది, వేదంలో కూడా ఉంది. రాజమహేంద్రవరంలో ఈ విషయమే పండితులు సిద్ధాంతం చేసినారు. పూర్వకాలంలో విధవలు పెళ్ళాడేవారు. వెంకటేశం, ఆ నలచరిత్రలో దమయంతి రెండో పెళ్లికి చాడించిన పద్యం చదువు. నాకు రాదు. ఇంత ముఖ్యమైన పద్యం రాకపోవడం ఎంత తప్పు? ఆ నోట్బుక్ తీసి రాసుకో. దమయంతి రెండో పెళ్లికి, దమయంతి రెండో పెళ్లికి ధరనుండే రాజులెల్లా దడదడ వచ్చిరి. చూసావా? లోకల్లో ఉండే రాజులందరూ విధవను పెళ్ళడానికి వచ్చారట. చూసారా? శాస్త్రాలన్నీ చెప్పడమే కాకుండా విధవను పెళ్లి చేసుకోకుండా ఉండడం దోషమని మీది మిక్కులు చెప్తూ ఉన్నాయి. ఇందు విషయమై శంకరాచార్య వారు పత్రిక కూడా ఇచ్చారు. అయితే మన వాళ్ళంతా విధవల్ని పెళ్లి చేసుకోకూడదంటారే? అదంతా ఇంట్లో చాకరీ చేయించుకోవడం కోసం కానీ మరేమీ కాదు. ఒక జామం ఉందనిగానే లేచి మరునాడు రెండు జాముల దాకా ఎద్దులాగా పని చేయించుకుంటారు కదా. ఒక పూట తప్ప భోజనం చేయనివ్వరు కదా. అప్సరసలాగా సొగసుగా ఉన్న మంచి బట్ట కట్టుకునేవారు కదా. మంచి సరుకు పెట్టుకునేవారు కదా. తొమ్మిది పంక్తుల్లాగా ఉన్న జుట్టును తీసేస్తారు కదా. ఫర్ ఎగ్జాంపుల్, మీ అక్కయ్యకి ఇంత సొగసుగా ఉన్న ఈ ముఖం మీద ఒక్క కుంకం పొట్టు ఉంటే త్రినేతుడికైనా చూడనల ఉండునా? వ్యవస్థ చూస్తూ ఉంటే నా హృదయం కరిగిపోతుంది. ఆల్ రైట్, ఈ ప్రపంచంలో ఇంకా ఏం వస్తువులు ఉన్నవి? చేగోడీలు. డామ్ నాన్సెన్స్. ఎప్పుడూ తిండి గురించి ఆలోచిస్తావు. బ్యాచులర్ అనగా బ్రహ్మచారులు కూడా ఉన్నారు. వాళ్ళు చేయాల్సిన పని ఏమిటి? వేదం చదువుకోవడం, పెయ్యలకు గడ్డి తేవడం. అదే మీ తండ్రి దగ్గర చదువుకునే విద్యార్థుల మాట. బ్రహ్మచారి యొక్క రియల్ డ్యూటీ అనగా విధింపబడిన పని ఏమనగా విధవులను పెళ్ళాడమే. ఆల్ రైట్, క్రియేషన్లో ఇంకా ఏమున్నది? నాకు తెలీదు. రామవరంలో విధవా వివాహం చేసుకున్న ప్రతి వారికి నెల ఒక్కంటికి 100 రూపాయలు ఇచ్చి పోషించడానికి విడో మ్యారేజ్ సభ ఉన్నది. ఇంతవరకు 5,000 మంది విధవలకు వివాహములయ్యి పురిశ్రీలైనారు. ఆల్ రైట్, క్రియేషన్ అన్న మాట అయినది. ఆ సెంటెన్స్ అంతకే అర్థం చెప్పు. మీరు ఆ మాట చెప్పండి, తర్వాత నేను చెప్తాను. ఆల్ రైట్, ప్రపంచంలో దేవుడు ప్రతి వస్తువును ఓ ప్రయోజనం కొరకు చేసినాడు. చేగోడీలు ఎందుకు చేసినాడు? తినడానికి. దట్స్ రైట్. ఆవులు ఎందుకు చేసినాడు? పాలు ఇవ్వడానికి. పర్ఫెక్ట్లీ రైట్. ఆడవాళ్ళని ఎందుకు చేసినాడు? వంట చేయడానికి. నాన్సెన్స్. పెళ్ళాడమునకు పిల్లలు కండమునకును. కనుక పెళ్ళాడకుండా ఉన్న విధవ పిల్లలు దేవుడు ఆజ్ఞను క్రియేషన్ అనగానేమి? ఏవండి గిరీశం గారు, అయ్యా మా కుర్రాడికి చదువు చెప్తున్నారా? గంట సేపు చెబుతున్నానండి. ఏది దే కూడా వించాను, కొద్దిగా చెప్పండి. మై డియర్ వెంకటేశం, మై డియర్ బాయ్, గాడ్ మేడ్ క్రియేషన్. సృష్టి ఎవరు చేసినారు? దేవుడు. ఫాదర్ ఈజ్ నెక్స్ట్ టు గాడ్. దేవుని తర్వాత ముఖ్యం ఎవరు? సే ఫాదర్. తండ్రి. మొత్తం మీద మీ ఇంగ్లీష్ చదువు మంచిదిలాగే కనపడుచున్నది. భాష భేదం కానీ మన మొక్కలే వాళ్ళ విన్ని. వెంకటేశం, దేవుడు సృష్టించిన ప్రపంచంలో ఇంకా ఏం వస్తువులు ఉన్నవి? ఇంకా ఏం వస్తువులు ఉన్నవి? సే కోర్ట్స్. నాన్సెన్స్. సే కోర్ట్స్. ఇదేమిటండి, ప్రపంచంలో విధవలు ఉన్నారంచున్నాడు. ఇంగ్లీష్ పుస్తకాల్లో ఇదేనా ఏమిషం ఉన్నది? వెద్వల్ అన్నది లాటిన్ పదం అండి. దానికి అర్థం కచేరీలు. కచేరీలు ఎందుకున్నవి? దావాలు తేవడానికి. చూసారా, మీ వాడికి కచేరీలు అభోకటాలు అవి నేర్పుతున్నాను.
అయితే మన దావా విషయమే. నేనిచ్చిన కాగితాలు సమగ్రంగా చూశారా? ఆ కేసు గెలవడంకు ఎటువంటి అభ్యంతరము లేదు. మీకు తెలియడానికి గ్రంథం అంతా తెలుగు చేస్తున్నాను. మామగారు, మీ విషయమే ఎంతైనా శ్రమపడి అమలాపురం వెళ్ళి అక్కడ కోర్టులో ఈ కేసు గెలిపించకపోతే నన్ను పేరు పెట్టి పిలవద్దు. ఏదో అంతా మిమ్మల్నే నమ్ముకొని ఉన్నాం. ఎంత డబ్బైనా కేసు గెలిస్తే చాలును. పెళ్లి విషయంలో మీ కుమ్మక్కుంటేనే కానీ తోగసుమ్మండి. నా మీద కోపం చేత మా కరటక శాస్త్రులు వాళ్ళు వెళ్ళిపోయినారు. వాళ్ళు వచ్చేటట్టు కనపడదు. మీరు కూర్చున్న దగ్గర నుంచి కాలు కదపకుండా అరేంజ్మెంట్ అంతా నేను చేస్తాను. తమ్ముడు, కిరీశం గారు గొప్పవారసరా? గొప్పవారు అంతా అలా ఎలా అనుకున్నావా ఏంటి? సురేంద్రనాథ్ బెనర్జీ అంత గొప్పవారు. అత్తగాడెవరు? అందరికంటే మరీ గొప్పవారు. మరి గిరీశం గారికి ఉద్యోగం కాలేదేమిరా? నాన్సెన్స్, నువ్వు ఆడదాని. నీకేమీ తెలీదు. ఉద్యోగం అంటే గొప్ప అనుకుంటున్నావా ఏంటి? ఉద్యోగం అంటే ఏంటో తెలిసిందా? సర్వెంట్ అన్నమాట. అనగా ఏమిషి? సర్వెంట్ అంటేనా నౌకర్ అన్నమాట. మనకేదీని కాచి అచ్చిరిగాడు ఒక సర్వెంట్, మన ఇల్లు తెలిసే అంకి ఒక సర్వెంట్, వీళ్ళంతా మన నౌకళ్ళు. పోలీసు, మున్సిపు, తెల్లవారు నౌకళ్ళు. జీతం రాగానే గొప్ప అనుకుంటున్నావా ఏమిటి? సురేంద్రనాథ్ బెనర్జీ, గిరీశం గారు లాంటి గొప్పవాళ్ళు తెల్లవారి దగ్గర కాదు, దేవుడి దగ్గర అయినా నౌకరీ చేయమంటే చేయరు. కలెక్టర్ ఏమంటాడో తెలిసిందా? పోలీసు వెళ్తే స్టాండ్ నిల్చో అంటాడు. గిరీశం గారు వెళ్తే షేకేం చేసి కుర్చీలో కూర్చోండి అంటాడు. ఆయనకి హైదరాబాద్ నవాబు 1,000 రూపాయలు పనిపిస్తానంటే నీ పనవుడికి కావాలో అని పొమ్మన్నారు. ఆయనకి పెళ్ళయిందిరా? లేదు. తమ్ముడు, విధవలు పెళ్ళాడడం మంచిదంటారు కదరా, మరి ఆయన ఎందుకు పెళ్ళాడారు కర్రా? నీకెంత చెప్పినా తెలీదు. ఆయన ఉద్యోగం చేయకపోవడం, పెళ్లి చేసుకోకపోవడం, లోకం మరమ్మత్తు చేయడానికిట. ఇప్పుడు తెలిసిందా? ఎలా మరమ్మత్తు చేస్తున్నారా? నాలాంటి కుర్రవాళ్ళకి చదువు చెప్పడం, చుట్ట నేర్పడం. నాచి క్వశ్చన్ అనగా సాని వాళ్ళని దేశం నుండి వెళ్ళగొట్టడం ఒకటి, నేషనల్ కాంగ్రెస్ అనగా దివాన్గిరి చలాయించడం ఒకటి. ఇప్పుడు తెలిసిందా? ఉద్యోగం చేయరన్నావి, దివాన్గిరి ఏ రాజు దగ్గర? ఏ రాజు దగ్గర? ఆడదాను, నీకెందుకు పోగట్టా అంతను. తమ్ముడు, నువ్వు కూడా లోకం మరమ్మత్తు చేస్తావసరా? ఓ, అయితే విధవముంటని కూడా పెళ్ళాడతావురా? నాన్న తన్నకుండా ఉంటే తప్పకుండా పెళ్ళాడతాను, కానీ బోడిగుండు అయితే మాత్రం నాకు అక్కర్లేదు. మీ మెత్తని మృదువైన శరీరాలు అవుడిచేత యువకులు విరిగిపోతాయి. ఈ ఊరు వచ్చే వరకు నాకు అలాంటి దివ్య సుందర విగ్రహం కనిపించలేదు. మీ మొహం మీద చెప్పకూడదు, అలాంటి మనిషి ఈ ఊళ్ళో కనిపించింది. ఒకళ్ళకి ఉపకారం చేయడం గొప్ప, అందరికీ ఉపకారం చేయడం గొప్ప. అందరికీ చేయడమే గొప్ప అనుకుంటా. ఆ మాట మీద నిలబడండి.